సినిమా చూస్తానంటే నేను చెప్పిందే తీలేదు కానీ అతను ఏదో చేస్తానన్నాడు అది మాత్రం చేశాడు. ఆ చేసిన మ్యాజిక్కే ఇవాళ సినిమా సక్సెస్ అయింది. సో ఈ సక్సెస్కి అతను చేసిన ఆ స్క్రీన్ ప్లేలో ఏదో విచిత్రమైన ఎడిటింగ్ చేసి దాన్ని ఏదైతే ఉండాలో అది ఉండకపోయినా కానీ ఉన్నట్టు మనం నమ్మించాడు. అది ఒకటి. ఇప్పుడే ట్రైలర్లలో డైలాగ్ ఒకటి చూసాం, కష్టంని నమ్మిన వాడికి అదృష్టం వస్తుందని. సుధీర్కి కష్టం నమ్మాడు కాబట్టి అదృష్టం వచ్చింది. ఈ సినిమాలో అతను పడ్డ కష్టం కనపడుతుంది. చాలా తక్కువ మంది ఆర్టిస్టులు, మన అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, ఇట్లా కొంతమంది ఆర్టిస్టులే సినిమా పెర్ఫామ్ చేస్తుంటే వాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయారు. యాక్టింగ్ కాదు, న్యాచురల్గా ఉంటారు బట్ క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అయిపోతారు. సో ఈ అప్కమింగ్ యాక్టర్ సుధీరు నిజంగా నాకైతే అట్లా అనిపించింది. జనానికి అట్లా అనిపించింది. ఇప్పుడు ఏదో పొగుడతానికి వచ్చాను అనుకుంటే నేను ఏం చేయలేను కానీ, బట్ నాకు నిజంగా అనిపించింది. అంత సిన్సియర్గా చేశాడు. ఎందుకంటే యాక్చువల్గా మామూలు కథ, పెద్ద చించేసే కథ కాదు, ఏం కాదు, కానీ ఎక్కడో ఉంది, ఏదో థ్రిల్ ఉంది. లేదంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా ఇట్లా ఆడటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ ఆడతానంది, నమ్ముతున్నారు. ఇవాళ మంగళవారం, ఇవాళ కూడా నిన్న ఎంత ఉందో అంత ఉంది, నిన్న ఎంత ఉందంటే మొన్న ఎంత ఉందో అంత ఉంది. సో ఇది ఓ చిన్న మిరాకిల్. ఈ మిరాకిల్ని నిలబెట్టుకోవాలంటే సుధీర్ ఇంకా బాగా చేయాలి, మంచి సినిమాలు చేయాలి, జాగ్రత్తగా చేయాలి. ఇది నిజమైన సక్సెస్ మీటు. నాకు ఇంకో టెన్షన్ ఏంటంటే, నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ నేను 4-5 సినిమాలు చేశాను, చిన్న చిన్న వేషాలే. నేను చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. ఈ సినిమా గాలోళ్ళు చేయించారు. ఈ గాలోళ్ళు నా పరువు తీసేస్తారేమో పోగొట్టనుకున్నాను. లక్కీగా నా అదృష్టం బాగుండి ఈ సినిమా హిట్ అయింది. సో నా రెప్యుటేషన్ చెడగొట్టినందుకు థ్యాంక్స్ రెడ్డి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ద టీమ్ అంతా, మా వాడు ఉన్నాడు రామ్ ప్రసాద్ కెమెరామెన్ దుర్మార్గుడు, వాడిని అందంగా తీసుకున్నాడు, నన్ను చండాలంగా తీశాడు. ఇంకొకటి ఏంటంటే, సినిమాలో మొత్తం అందరు బాగున్నారు, నేను తప్ప. చేయటం కూడా చాలా బ్యాడ్గా చేశాను. నాకు అనిపించిన సినిమా చూసినాక, అబ్బా ఇంత బ్యాడ్ యాక్టర్నా నేను. నేను ముందే అనుకున్నాను చాలా బ్యాడ్ యాక్టర్నని నాకు తెలుసు, బట్ సినిమా చూసినాక ఇంకా బాధేసింది. అయ్యా అంతకుముందు సినిమాలో బాగున్నాను, ఏ సినిమాలు ఎందుకు బాగలేదంటే రామ్ ప్రసాద్ మీద ఎత్తోసేయాలి కదా, నా చేతకంతనం కాదు. సో ఇట్ ఈస్ నేను కాదు, బాగోకపోతే రామ్ ప్రసాద్ తప్పు, మిగతాదంతా నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ హోల్ టీమ్ సక్సెస్.